लक्ष किटलनी दिगुमति चेसुकुन्नाम योजना मिगिना राष्ट्राल मुख्यमंत्रुलु जगन मोहन रेड्डी गारिनि चूसी मन बाटलो मुंदुकु वेळ्तुन्न ई परिस्थितुल्लो महम्मारिनि एदुर्कोने क्रमंलो मनं मुंदुकु वेळ्ळालि परीक्षलु चेयालि ఆ పరీక్షల్లో ఎవరికైనా గాని పాజిటివ్ వస్తే వెంటనే వాళ్ళని క్వారంటైన్ లో పెట్టాలి ఐసోలేషన్ లో పెట్టాలి అని చెప్పేసి ఇంతగా తాపత్రయపడతా ఉంటే ఈ రోజు ఒక మహమ్మారిని ఎదుర్కొనే ఇది రాజకీయం కాదు ఇది రాజకీయాల్లో నువ్వు పోటీ చేద్దామని ఇది కాదు ఇది అందరికీ మానవాళికి ముప్పు వాటిల్లని ఈ పరిస్థితుల్లో ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక మనిషికి ఒక మనిషి తోడుగా ఉండవలసిన పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఈరోజు ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష అధినేత ఎంత దిగజారిపోతా ఉన్నాడు. ఈరోజు దీంట్లో ఏదో జరిగిపోయిందంట, కుంభకోణం జరిగిపోయిందంట. అంటే కేంద్రం కూడా కొనుగోలు చేసింది, కేంద్ర అనుమతితోనే ఈరోజు కొనుగోలు చేస్తే కేంద్రం కూడా తప్పు చేసిందా? కేంద్రం ఐసిఎంఆర్ అంటే మనకు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ దాని పరిధిని దాటి కొనుగోలు చేసిందా? ఒకసారి ఈ మాట్లాడే దౌర్భాగ్యం అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా అడుగుతా ఉన్నా. అంటే ఇంతగా దిగజారిపోవాలా? ఈ రోజున శభాష్ అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ఒకటి రెండు స్థానాల్లో మన భారతదేశంలో మిన్నగా మనం ఉన్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం, పరీక్షలు చేపిస్తా ఉన్నాం. కొన్ని వేల మందికి ఈ రోజున పరీక్షలు చేసే సత్తా ఈ రోజున రాష్ట్రం మనం ఈ కిట్లు తీసుకున్నాం. ఈ కిట్ల ద్వారా పరీక్షల్లో ముందుకు వెళ్తా ఉన్న ఈ పరిస్థితుల్లో అభినందించకపోతే అభినందించకపోయారు. ఈ రాళ్ళేసే ప్రక్రియ ఏంటి? ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడతా నువ్వు అక్కడ హైదరాబాద్లో కూర్చొని గోల్డ్ గెలుకో సోది కబుర్లు చెప్పుకో మీ అబ్బాయితో, మీ మనవతో ఆడుకోవయ్యా. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాని కట్టడి చేయకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరిగిపోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రజలందరూ కూడా చచ్చిపోవాలి. హైదరాబాద్లో కూర్చొని ఇంత పైచాచిక ఆనందాన్ని ఒడిగడుతున్న ఈ నారా చంద్రబాబు నాయుడిని ఏమనాలని చెప్పేసి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలని అడుగుతా ఉన్నాం. ఇటువంటి రోత ప్రతిపక్ష నాయకులు మనకు అవసరమా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న ఈ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మనకు అవసరమా? అసలు నీకు మానవత్వం ఒక మనిషిగా ఆలోచన చేస్తున్నావునా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారయ్యా? అసలు ఇంత పారదర్శకంగా ఈరోజు ఈ కిట్ల కొనుగోలు విషయంలో లక్ష కిట్లు తీసుకుంటే అందరికన్నా తక్కువగా ఒక వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఒక ప్రైవేట్ సంస్థ ఏ విధంగా ఆలోచిస్తుందో తక్కువ రేటుకి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు తక్కువ రేటుకి మాకిచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తికి మాకన్నా తక్కువ రేటు గణిస్తే మేము మొత్తం కూడా కట్ చేస్తాం అని చెప్పేసి 25% పేమెంట్ ఇచ్చి లక్ష కిట్లు తెప్పించి అన్ని జిల్లాలకి కూడా పంపిస్తే శభాష్ అనరు, మెచ్చుకోరు. మీరు మెచ్చుకోవద్దు, మీరు శభాష్ అని అవసరంలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్ని, ముఖ్యమంత్రి గారు తీసుకునే విధానాలని అందరూ కూడా అభినందిస్తూ ఉంటే కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు దీని మీద డిబేట్లు, మీడియాను కూడా అడుగుతా ఉన్నా ఇంత పైచాచిక ఆనందం అవసరమా? కొన్ని పత్ర ఛానళ్ళు డిబేట్లు పెట్టి
ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద రాళ్లు వేయటం దిగజారి ఆరోపణలు చేయటం సబబేనా నరుగుతా ఉన్నాం వార్డు నంబర్ గా కూడా గెలవలేని ప్రతిపక్షాలకు కూడా మేము సమాధానం చెప్పాల్సిందే అయినా చెప్తాం కానీ ఇంతగా దిగజారిపోవటం న్యాయమేనని చెప్పి అడుగుతున్నాం న్యాయమేనా మీకు నాయుడు గారు ఎంత దిగజారిపోయేవయ్యా నిన్నగాక మొన్న ఎక్కడో అవసరంలా నా నియోజకవర్గంలోనే అకాల వర్షాలు రాష్ట్రంలో చాలా చోట్ల అకాల వర్షాలు వచ్చినాయి 9వ తారీఖున అకాల వర్షాలు వచ్చి పిడుగులు వడగల వానతో మొత్తం కూడా ఒక పెద్ద గాలి దుమారం వస్తే నా నియోజకవర్గంలో నా పెడన నియోజకవర్గంలో ఆరుగురు మత్స్యకారులు చనిపోయారు 9వ తారీఖు చనిపోతే 10వ తారీఖు ఉదయం ముఖ్యమంత్రి గారు వెనువెంటనే అధికారులతో వెనువెంటనే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్క మనిషికి 10 లక్షల రూపాయలు మరలా 24 గంటలు తిరక ముందే మంత్రి పేర్ని నాని గారు కలెక్టర్ గారు నేను స్వయంగా ప్రతి గడపకి వెళ్లి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశాం పంట నష్టాన్ని అంచనా వేశాం వలలు బోట్లు ఇవ్వడానికి ప్రయాణం అసలు ముఖ్యమంత్రి గారి విధానం తెలుసు ఆయన ప్రజల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు ప్రజల కష్టాల్లో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా భరోసాలు ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అయినా సరే ఈరోజు చౌకబారు మాటలు అసలు ఎంత చండాలంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రతిపక్ష నాయకులు మొత్తాన్ని తీసుకెళ్లి ఈ రోజున బయట మీడియా ముందు మాట్లాడటం కాదు మిమ్మల్ని తీసుకెళ్లి క్వారంటైన్ లో పెట్టేసేసి శాశ్వత క్వారంటైన్ చేయాలి మిమ్మల్ని ఇంత దరిద్రమైన వైజాగ్ నుంచి మాట్లాడతారు బండారు సత్యనారాయణమూర్తి ఎవరు లేదా ఇక్కడ ఎవరో దేవునేనో మా పరిగుమాల చిత్తకాటి కుక్కల్లా వాడు కుక్కలో నయం చిత్తకాటి కుక్కలో ఈ తెలుగుదేశం పార్టీ వెలవలకైనా నయం చిత్తకాటి కుక్క కరోనాలో కూడా రాజకీయం అవసరం మీకు కరోనాలో కూడా రాజకీయం మీకు అవసరమా